MPS. Ha? MPS. MPS. Ada ni. ముఖ్యమంత్రి గారు ప్రకటనను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రులు మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రులు తెలంగాణ ద్రోహులు ఒక్కొక్కరిని రెచ్చగొట్టే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా కుటుంబాలను బాధపెట్టే విధంగా ఉద్యోగాలు రావని చెప్పి బెదిరించడం వలన ఒక లీడర్ అయి ఉండి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఆర్థికపరమైన కానీ కుటుంబపరమైన ఇబ్బందులు లేకున్నా బీద కార్మికులు చాలామంది ఉన్నారు ఉద్యోగం మీద ఎట్లుండని ఎట్లుంటుందో అలా బతుకులని చెప్పి భయపడి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా నిరుత్సాహపడకండి. ఇలా తెలంగాణ సమాజం అని అనుకున్నది మరొక్కరు ఆత్మహత్యకు ప్రయత్నం చేయొద్దు. కలిసిండి పోరాడదని జీవించి పోరాడదని కాబట్టి మీరందరూ కూడా మనోధైర్యం పోగొట్టుకోకండి. శ్రీనివాస్ రెడ్డికి ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి డిపోలో కొవ్వొత్తుల నివాళులతోటి నివాళులు అర్పించండి. రేపు మార్నింగ్ కార్యక్రమం మార్నింగ్ ఉంటుంది, అలాగే ఆ కార్యక్రమంలోనే సంతాప సభలు ఏర్పాటు చేయండి. ఆ సంతాప సభలకు పేరు లేకుండా టీఆర్ఎస్ ఒక్కటి రాకపోవచ్చు, టీఆర్ఎస్ శ్రేణులు వస్తారు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక మహిళా సంఘాలు, పేరు పేరున ప్రతి ఒక్క సబ్బండ జాతికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దండోరా అందరికీ అప్పీల్ చేస్తున్నాం. మీరందరూ శ్రీనివాస్ రెడ్డి సంతాప సభలో మీకు దగ్గరలో ఉన్న డిపోలో పార్టిసిపేట్ కండి, ఉద్యమించండి, మద్దతు తెలపండి చెప్పి మీ ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఒకటి, ఈ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 40,000 కుటుంబాలు ఏవైతే కార్మిక కుటుంబాలు ఉన్నాయో వాటికి భద్రత కల్పించాలి. అలాగే ఇవాళ ఏవైతే సొసైటీ డబ్బులు పిఎఫ్ డబ్బులు వాడుకొని మా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారో వాటిని తక్షణం ఇవ్వాలని చెప్పి కోరి ఆ రకంగా తన చావు ఈ 48,000 కుటుంబాల కోసమే చనిపోతున్నాను రాశాడు. ఎప్పటికైనా ప్రభుత్వం ఏవైతే తను కోరుతున్నాడో వాటి కోసం జరుగుతున్న పోరాటాన్ని చర్చల ద్వారా పరిష్కరించి అతని చివరి కోరికనే పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. అట్లా కాకపోతే నిజంగానే ఈ ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగానే అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే ఇప్పుడు మా నాయకులు ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు జయప్రదంగా నిర్వహించే బాధ్యత పౌర సమాజం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మరణం కూడా ఆర్టీసీ విలీనం కోసం కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం కానీ ఇంకొక కార్మికుడు ఎవరు కూడా ఇటువంటి ఆత్మ బలిదానానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. మనం ఉమ్మడి పోరాటంలో ఉన్నాం, ప్రజలందరి మద్దతు మనకుంది, అందుకని పోరాడి విజయం సాధ్యం తప్ప ప్రాణాలు పోగొట్టుకొని మనం విజయం సాధించి ఏమీ లేదని సవినయంగా చెప్తే ఏ కార్మికుడు కూడా ఉద్రేకాలకు గురి కావద్దు. ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం, సమస్యల మీద మా తప్పు ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ ఇక ఉద్యోగాలు లేవు, పోయారు, ఇట్లాంటి ప్రేరేపిత వ్యాఖ్యలు ఏవైతే ప్రభుత్వం చేస్తుందో ఈ చర్యలు కూడా మానుకోవాలని చెప్పి కూడా మేము చేసే తరఫున కోరుతాం. ఇలా ఆర్టీసీ కార్మికులు ఒక్కరమే కాదు, తెలంగాణ సమాజం పూర్వం మనంబడింది, జాతి యావత్తు మనంబడింది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల ఆస్తులు అమ్మే వాళ్ళు ఒకవైపు ఉంటే ఆర్టీసీ కార్మికుల ఆస్తులు కాపాడుకుంటున్నాం మనం, ఖచ్చితంగా ఆస్తులు అమ్మే వాళ్ళు ఒకవైపు కాపాడుకుంటున్నాం మనం ఒకవైపు ఉన్నాం. మనకు తెలంగాణ పౌర సమాజం మొత్తం మద్దతు ఉంది. దయచేసి కార్మికులు మనోనిబ్బరంతో ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దండి, ఆత్మశైర్యంతో పోరాడండి, నిలబడి కలబడి గెలుస్తాం. ఖచ్చితంగా ఈ అంతిమ విజయం మనదే అవుతుంది. మీరు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఒకటి చెప్తున్నా, ఈరోజు సాయంత్రం 7 గంటలకు అన్ని డిపోల ముందర కొవ్వొత్తులతో క్యాండిల్ ర్యాలీ చేయాలి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీనివాస్ రెడ్డి సంతాప సభ అన్ని డిపోల ముందు, రేపటి సభలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు, టీఎన్జిఓలు, టీజీఓలు, రెవెన్యూ, ఎంఆర్ఓ, విఆర్ఓ అందరూ, మండల పరిషత్తు అందరూ భారీగా పాల్గొని మాకు సంఘీభావం తెలపాలి, మా న్యాయపరమైన ప్రజలకు మద్దతు తెలపాలి. విద్యార్థి సంఘాలు రేపు పెద్ద ఎత్తున కదిలిచ్చి అన్ని సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నా, విద్యార్థి సంఘాలు అందరూ రేపు మాకు మద్దతు ప్రకటించాలి. అయితే అందరు డిపోల దగ్గరికి వచ్చి మాకు మద్దతు తెలపాలి. అన్ని పౌరాకుల సంఘాలు కావచ్చు, అందరినీ మాకు మద్దతు తెలిపి ఈ యొక్క ప్రజాస్వామ్య పోరాటం, న్యాయమైన పోరాటంలో ప్రజల పక్షాన్ని నిలవాల్సిందిగా, ఆర్టీసీ ఆస్తులను కాపాడవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.